ఆలోచన ఉన్న వ్యక్తి. అటువంటి వారు ఈ పొద్దున ఈ రోజున ఈ ప్రోగ్రాం నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముదిరాజ్ కాలనీ వాసులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి కృష్ణారావు, పార్టీ నాయకులు మోదల నాగరాజు ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు పైగా కూరగాయల పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ లో కేసీఆర్ క్యాంటీన్ ను కొత్తగూడెం శాసనసభ్యులు వర్మ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం కూలి పనులు చేసుకుంటూ కడుపు నింపుకునే వారికి ఈ కేసీఆర్ క్యాంటీన్ ద్వారా అందరికీ భోజనం సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు వర్మ రాఘవేంద్రరావు, ఎంఆర్ఓ గంగా భవానీ, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ చీతా శ్రీకాంత్, డీఈ మురళి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఎర్రంశెట్టి ముతయ్య, రాజుగౌడ్, ఎంపీపీ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ సిబ్బందికి, అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి శానిటైజర్లు, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చాలా పెద్ద మనసుతోటి ఇక్కడ మరి పారిశుద్ధ కార్మికులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ నిత్యం సేవలు అందిస్తున్నందుకు గుర్తించి ఈ సహాయం చేసినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే పట్టణాల్లో కానీ మున్సిపాలిటీలో సిబ్బంది బాగా పనిచేస్తూ ఉన్నారు, సిబ్బంది బాగా పనిచేస్తూ ఉన్నారు, డ్రైనేజీని శుభ్రం చేస్తూ ఉన్నారు, రోడ్లకు స్ప్రే చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా కొత్తగూడెం పాలకులు మున్సిపాలిటీ బ్రహ్మణ పనిచేస్తున్నారు, కమిషనర్ కానీ పాలకు కమిషనర్ కానీ మీరు బాగా పనిచేస్తూ ఉన్నారు, ప్రతిరోజు శానిటైజేషన్ చేస్తున్నారు, శానిటైజ్ సిబ్బంది కూడా ముఖ్యమంత్రి గారు వారికి అనేక రాయితీ ఇవ్వడం జరిగింది. అందుకని ప్రజల్ని కోరుతున్నారు, దయచేసి ఎవరు కూడా ఇంటి నుంచి బయట రావద్దు. ఈ యొక్క ఇంకా కొంచెం పెరిగే ఏపీ కోర్టించాలి, మనకు మనకు పెరిగే అవకాశం ఉంది. దయచేసి ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎన్ని కోట్లు నష్టమైనా కూడా ప్రజల్ని కాపాడే బాధ్యత మా మీద చెప్పడం చెప్పడం జరిగింది. అందుకనే ప్రజల్ని కోరుతా ఉన్నా, చేసేది నమస్కారం తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఇంట్లోకి వెళ్ళినావు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్ ప్రారంభించారు. అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి బారిన పడకుండా తన సొంత డబ్బులతో కామారెడ్డి నియోజకవర్గంలో 20,000 శానిటైజర్స్ అందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులెవరూ కూడా అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల ఎంపీపీ దశరథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, డీసీఎంసీ చైర్మన్ కపిల్, సర్పంచ్ దండబోయిన సంజీవులు, ఏవో హరీష్ తదితరులు పాల్గొన్నారు. అల్లకల్లోలమైతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన తెలంగాణ రైతులు ఎటువంటి అసౌకర్యానికి గురి కావద్దు, వాళ్ళు ఎటువంటి బాధలు, వాళ్ళు పంట పండించిన పంటలు కొనుగోలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వెంటనే అధికారులకు సూచనలు ఇస్తూ మాకు కూడా సూచనలు ఇచ్చి మీరు కూడా వెళ్ళి రైతులతో మమేకమై ప్రతి గింజను కూడా కొనుగోలు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. మరి ఈరోజు మా ఇక్కడ కొనుగోలు కేంద్రానికి గౌరవ
అతిథులుగా మన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సోదరు బి పటేల్ గారు కూడా రావడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఉత్సవంతో మరి గతంలో పంట వరి పంట ఇంకానే వారం రోజుల్లో డబ్బులు వచ్చినాయి. అదే ఇప్పుడు కూడా అదే విధంగా మీరు ఏదైతే పంట వడ్లు అమ్ముతున్నారో అది కూడా త్వరలోనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఇంత బాధ టైంలో కూడా మనకు రైతులకు ఎటువంటి అసౌకర్యం గురి కావద్దు అని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రైతుల పక్షాన ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలో ఎక్కువ ఇంతమంది మార్కెట్ కమిటీల కొనుగోలు చేస్తుండేవారు. కానీ అట్లా కాకుండా రైతులు ఎక్కువ గుమ్మికూడద్దు, ఇది రోగం అడ్డమైన రోగం వచ్చింది, దూరం ఒకరికొకరు దూరం ఉండాలని చెప్పి ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ కేంద్రాలు పెద్ద గ్రామం ఉంటే రెండు మూడు దగ్గర కూడా కేంద్రాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కేంద్రం ఎత్తి రైతులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారులు సూచించినట్టు రోజు 5 మంది 10 మంది రైతులు వచ్చి చేయండి, కానీ మీరందరూ కూడా వచ్చి ఒకటేసారి గుమ్మిగూడి ఈ కరోనా వైరస్ ను అరికట్టాలని చెప్పి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదని హెచ్చరించారు డీఎస్పీ లక్ష్మీనారాయణ. కామారెడ్డి జిల్లా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపడే విధంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు తప్పుడు సమాచారంతో ఎక్కువగా కామారెడ్డికి రావడం జరుగుతుందని, అలా వచ్చే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్హెచ్ఓ జగదీష్, రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, వాళ్ళు ఒక అవేర్నెస్ కావాలనే ఉద్దేశం తెలియదు. మేము చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. మీ ద్వారా పత్రిక, మీ పత్రికల ద్వారా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలు గ్రహించాల్సింది. ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం, లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా మనకి 14వ తారీఖుకి ఒక ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ కాబోతుంది. అందరినీ కూడా మనం ఫస్ట్ ఫేజ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలలో భాగంగా మన జిల్లాకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి మరియు గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దానిలో మన దాదాపు మన ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే పనుల మీద ఇతర దేశాల్లో జీవనోపాధి కొరకు పోయి రిటర్న్ వచ్చిన వాళ్ళు మన డివిజన్లో 817 మంది దాకా మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఈ సిమ్టమాటిక్ ఈ యొక్క కరోనా సిమ్టమాటిక్ ఉన్నటువంటి నరేందర్ మన స్కూల్ తండా 817 మందిని కూడా టోటల్గా హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. వాళ్ళ మీద సోషల్ అంటే ఇంటి ముందు వాళ్ళని ఆ ఊరు గ్రామస్తుల ద్వారా మరియు అఫీషియల్గా పోలీస్ ద్వారా కూడా వాళ్ళని డైలీ చెకింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీ అందరూ తెలిసిన విషయమే, ఈ కరోనా వ్యాధి అనేది చాలా భయంకరంగానటువంటి ఒక మహమ్మారి. ఇది వాళ్ళు అంటుకున్నటువంటి ఆ వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి తుమ్మినా, ఆ చింపులు మన మీద పడ్డా కానీ, లేదు అతను పట్టుకున్నటువంటి వస్తువును పట్టుకున్నా కానీ, ఈరోజు ఆ వైరస్ లక్షణాలు వ్యాపిస్తూ ఉన్నది. వాళ్ళతో కలిసి ఉన్నా కానీ వైరస్, అందుకనే దీంట్లో మనం ఈ వ్యాధి బారి నుండి, ఈ మహమ్మారి బారి నుండి మనం తప్పించుకోవాలి. మనకు మనం రక్షించుకోవాలంటే ప్రజలకి మీ అందరి ముఖంగా తెలియజేసేది ఒకటి, స్వయంగా ఎవరికి వారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రధానమైనది. ఈ సోషల్ డిస్టెన్స్ ఎక్కడైనా కానీ, వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళు ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీస్ పర్చేజ్ చేసుకునేటందుకు వచ్చినా కానీ, వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడ మెయింటైన్ చేసినా కానీ, ఒక దూరం మినిమం 3 అడుగులు అంటే ఒక గజం దూరము ఖచ్చితంగా ఒకరికొకరు టచ్ కావద్దు, మాట్లాడరు. ఇదే సందర్భంగా వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి పరిసర ప్రాంతాలు, వాళ్ళ నివాసం ఉండేటువంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తీసుకునేటువంటి ఫుడ్ కూడా హైజీనిక్ ఫుడ్ ఉండాలి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఈ వ్యాధి లక్షణాన్ని మనం నిరోధించగలుగుతాం, ఇమ్యూనిటీని మనం ఇంప్రూవ్ చేసుకునేటట్లుగా ఉండాలి. అదేవిధంగా ప్రజలు ఏమవుతుందంటే నిత్యావసర వస్తువులు అయిపోతున్నాయి అని చెప్పి కొంతమంది రూమర్ చేయటం వల్ల కూడా ఒకేసారి వచ్చి గుంపులుగా
మన యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తూ షాప్స్ వాళ్ళని మీద పట్టము, షాప్ వాళ్ళు కూడా కొంతమంది బేరం వస్తుందని చెప్పి వాళ్ళు ఎంతసేపు ఈ యొక్క నిబంధనల్ని సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయకుండా వీళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది సామాను కూడా. అక్షయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత బాడీ స్ప్రే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. సీఎం జగన్ పిలుపుతో ముందుకు వచ్చిన గురజాల నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, సేవా సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శక్తులు సంస్థలు ముందుకొస్తున్నాయి. అంతేకాకుండా యువకులపై ఎక్కువ బాధ్యత ఉంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని అనేకమైనటువంటి విధాల వాళ్ళ యొక్క కష్టాన్ని వస్తున్నారు. అందులో భాగంగానే గురజాల నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటగా గురుగాల పట్టణంలో అక్షయ సేవా సంఘం ద్వారా యువకులు ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్తో పాటు కూడా అనేక విధాలుగా బయటకు ప్రజలు వచ్చి సరుకులు కొనుక్కొని పోయేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో బాడీ స్ప్రేకి సంబంధించి ఒక శానిటైజర్ సంబంధించినటువంటి ద్వారా శానిటైజర్ స్ప్రే చేయటం, బాడీ స్ప్రే కావటం మూలాన ప్రతి ఒక్క మనిషి ఈ ప్రాంతం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోవాలి. ఈరోజు చూస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా 350 సంబంధించి పాజిటివ్ తమ కరోనా పాజిటివ్ వచ్చిన కేసులు ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే కాలాలు దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేకమైన చర్యలకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. వాటికి సంబంధించినటువంటి కోవిడ్ సంబంధించినటువంటి కోవిడ్ 19 సంబంధించినటువంటి ఆసుపత్రులు సంబంధించినటువంటి అదేవిధంగా ఉన్నటువంటి అనేక విధాలకు కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంది. అనేక విధాల చర్యలు తీసుకుంటూ దీనికి మనం కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు మనం చూసాం అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు మాస్కులకు సంబంధించి కానివ్వండి, పేద ప్రజలకు సంబంధించిన వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమంలో అన్ని ఇబ్బందులు కలిగించిన అనేకమైన ముందుకు వచ్చాయి. ఈ రోజున అక్షయ సంఘానికి అక్షయ సేవా సంఘానికి సంబంధించిన వ్యక్తులు మొట్టమొదటి కూడా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కార్యక్రమం ప్రధానంగా పిల్లల పట్టణాలకు సంబంధించి ఒక వైద్యశాలను ఏర్పాటు చేయాలా, 100 పడుకుల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఈ రోజు నాటం కాదు, అంతకు ముందు నుంచి కూడా ఈ యొక్క మన సంఘానికి సంబంధించి అక్షయ సేవా సంఘానికి సంబంధించి కూడా గుంటూరు రూరల్ గురజల సబ్ డివిజన్ పొందుకాల చెక్పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన పొందుగల చెక్పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన ఆరా తీశారు. వీరందరికీ ఆయన స్వయంగా భోజనాలు వడ్డించారు. తెలంగాణ నుంచి ఆంధ్రలోకి ప్రవేశించే అత్యవసర సేవల వాహనాలను సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో చేసే పిచికారిని ఆయన పర్యవేక్షించారు. సేఫ్టీ
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలపై వస్తున్న ఆరోపణలపై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి బాధ్యత పెట్టాలి. కలెక్టర్లు కూడా మేమంతా లెటర్ కూడా పెట్టినాము. ఒక జిల్లా నుంచి చెప్పినప్పుడు ఏ విధంగా జరిగిందో నేను క్లియర్ గా మీకు చెప్తాను. ముందు మా సిఎస్ గారు కూడా దీనిపైన స్పందించి మాట్లాడాలి. ఎందుకంటే ఆఫీసులు సక్రమంగా లేనప్పుడు మనం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కానీ మనం సరిగ్గా చేయలేకపోతున్నాము. నేను ఈరోజు చెప్తున్నాను, సూపర్వైజర్లు, సేల్స్ మెన్స్ లేదా కానిస్టేబుల్స్ ఎవరు తగులుకున్నా కానీ ఖచ్చితంగా చిత్తూరు మన డిస్టిక్ సంబంధించిన డీసీలు, ఈఎస్లు, ఏఎస్లు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇది బాగా దెబ్బతింటుంది. మనం ఇంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, మీకు ఇబ్బంది లేని పరిస్థితిలో కూడా ఉన్నాము. ఈ సమాజాన్ని బాగుపరచండి. జగనన్న తీసుకొచ్చిన నిర్ణయానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి అని చెప్పేసి నేను ఒక 11 మెల్లుగా మిమ్మల్ని మంచిగా మాట్లాడుతున్నాను. ఇక మీదట ఎవరు తప్పు చేసినా మంచిని పక్కన పెట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకునే కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చేస్తానని మాత్రం మీకు చెప్తున్నాను. అవకతవకలు జరుగుతుంది. మీరందరూ ముగ్గురు కష్టపడి పనిచేస్తే తప్ప మన డిపార్ట్మెంట్ మనం ముందుకు తీసుకుని పోలేని పరిస్థితి ఉంది. కరోనా వైరస్ పై ఆయన పోరాడుతున్నాడు, 18 గంటలు నిద్ర ఆహారం లేకుండా పోతున్నారు. మళ్ళీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా బాధలేస్తా ఉంది. మీరందరూ కటుగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మరి తిరుపతి కొన్ని జిల్లాల్లో వస్తున్నది, ఈ గుంటూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, ఇవి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇవి ఎట్లా ఉండదంటే ఎవరి కంట్రోల్లో లేని పరిస్థితుల్లో తీసుకొని పెడుతున్నారు. మీరు పనిచేయండి, మీకు అన్ని రకాలుగా ఇన్సెంటివ్ కూడా ఇప్పిస్తాము. మనకు కూడా భార్య మా భార్య బిడ్డలు ఉండరు. మన బిడ్డలు చూపడాలంటే ముందు మీరు కూడా ఎంతసేపు ఏదో ఒకరు ఇద్దరు వల్ల డిపార్ట్మెంట్కి ఒక మచ్చ తెచ్చే కార్యక్రమం చేయొద్దండి అని చెప్పి సీరియస్గా చెప్తున్నాను. ఎవరు కూడా ఇంతవరకు ఈ జిల్లాలో పీడీ యాక్ట్ అనేది ఎవరు కూడా పెట్టలేదు ఇంతవరకు. అసలు ఎందుకు ఆ యాక్ట్ తీసుకొని వచ్చినామో, సీఎం గారు తెచ్చిన ఉద్దేశం ఏమో మీరు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఒక పీడీ యాక్ట్ పెట్టట్లేదు, ఒకరు 2 ఫైన్ సీరియస్గా వేయటం లేదు. ప్రతి ఒక్కటి మీరు ఈ కోర్టులు మన జడ్జిలంతా పక్కనే మీరే తీసుకోండి నిర్ణయాలని చెప్పి చెప్పినారని మీరే మా నాతో మాట్లాడుతూ మన పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే మీరు వాళ్ళని బెయిల్ ద్వారా పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మన హ్యాండ్ ఖచ్చితంగా ఉండాలా, మీరు క్లీన్గా ఉండాలా, నీతిగా పరిపాలించాలి. ఇలాంటి పెండమిక్ పీరియడ్ లో ఇక్కడ కూడా ఈ చిన్న అంటే పొరపాటు జరిగినా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వెంటనే దాని మీద లొకేషన్ ఎస్కేప్ అవుతుంది. కాబట్టి దయచేసి అది మీరు సీరియస్నెస్ గా తీసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు స్పెషల్ సీరియస్ గా చెప్పినట్టు ఈ ఇప్పుడు లాక్డౌన్ చేసినాక అందరికి కూడా ప్రాణభయం ఎక్కువైపోయింది. మీరు కూడా బాగా భార్య బిడ్డలతో ఉన్నారు, మీకు కూడా అది ఉంది. కానీ జాగ్రత్తగా చేసి మన యొక్క దీనికి అరికట్టకుండా పోతే మనం చాలా దెబ్బతింటామనే ఆలోచనతోనే నేను ఇంత సీరియస్గా చెప్తున్నా. దయచేసి సస్పెండ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పనిష్మెంట్. సస్పెండ్ ఎప్పుడైనా రివోక్ అవ్వచ్చు. ఏ అట్ ఎనీ టైం మనం రివోక్ ఇట్ దట్ సస్పెండ్. మన సస్పెండ్ అనేది వదిలేసి టోటల్గా డిపార్ట్మెంట్. విజయనగరం జిల్లా సాలూరులో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు తాజా సమాచారాన్ని అందిస్తున్న పాత్రికేయుల సేవలను అభినందించారు ఎమ్మెల్యే రాజన్న దూర. అనంతరం పాత్రికేయులకు సాలూరులో తన నివాసంలో నిత్యావసర సరుకులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విజృంభించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు, పట్టణ రూరల్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సర్వీస్ చేశారు. ఆ సర్వీస్ చేసినప్పుడు సరైన సమాచారం ఇవ్వని వాళ్ళు కానీ దొరకని వాళ్ళు కానీ ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటే దగ్గర 17 లక్షల వరకు తేలేవన్నమాట. ఇవి తొలగించాలా ఉంచాలని సందిగ్ధంగా ఉండిపోయినా ఇవి తొలగించలేదు. 30% కట్ చేస్తే 70% ఇస్తామని చెప్పారు. మన ప్రభుత్వం అయితే ప్రజాప్రతినిధులకు జీతాలు ఇవ్వలేము అని కూడా చెప్పారు. కరోనా వైరస్ నుంచి కొద్దిగా తేరుకుంటే జీతాలు ఇస్తామని చెప్పారు. మార్చి నెల జీతాలు సీఎం గారు సహాయ నిధికి కూడా తీసుకోమని మేము చెప్పేశాం. మా ఎమ్మెల్యేలందరం కూడా మాకు వచ్చి ఎంత జీతం వస్తే అంత ఈ విధంగా అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఈ మహమ్మారిని జయిస్తాం. ఇదే సమయంలో ప్రజలందరినీ ఆదుకోవాలి.
ఇదే సమయంలో మనం ఈ నెలాఖరు వరకు ఉంచుతారో లేదా 14వ తేదీన ఈ కర్ఫ్యూ సడలిస్తారో మాకు తెలియదు. కానీ పాక్షికంగా అప్పుడప్పుడు సడలిస్తే మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు, ప్రజలకు కూడా కొన్ని అవసరాలు తీసుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన, నా వ్యక్తిగత ఆలోచన మాత్రమే ఇది. మా ప్రభుత్వ ఆలోచన కానీ పార్టీ ఆలోచన కూడా కాదు. అప్పుడప్పుడు ఒకటి రెండు రోజులైన పాక్షికంగా సడలిస్తుంది ఈ ట్రాన్స్పోర్టేషన్ కనమాట. టక్కస్ నుంచి తప్పించుకోవడం మన ఇంట్లో ఉంటున్నాం, మనం ఇంట్లో ఉంటే మనకు దాన్ని జయిస్తాం, ఇంటి బయటికి మనం వస్తే అది మనల్ని జయిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కోరుకుంటాం అన్నమాట, అందరు ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉంటే ఈ కరోనా వైరస్ జయించినట్టు. మనం ఇంటి దాటి వస్తే అది మన ఇంట్లోకి వస్తుంది, మనం ఇంట్లో ఉంటే అది ఇంటి నుంచి పారిపోతుంది. అందుకోసం మన ప్రజలందరికీ మనం 14 అనుకుంటున్నాం కానీ ముగిసిపోతుంది, ఈ జనతా కర్ఫ్యూ అనుకుంటున్నాం కానీ ఇంకా పొడిగించే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. గతంలోనూ కూడా ప్రధానమంత్రి గారు సూచనప్రాయంగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన ఇటలీ దేశంలో పరిస్థితులు చూస్తున్నాం, స్పెయిన్ దేశంలో పరిస్థితులు చూస్తున్నాం, అగ్రరాజ్యమైన అమెరికాలో ఇది మన పరిస్థితులు చూస్తున్నాం, ఎంత దారుణంగా ఉన్నా కూడా వాటితో మనం పోల్చేటప్పుడు మన దేశం, మన భారతదేశం, భారతీయులు మంత్రం ఒక్కటే, అందరికీ భారత మాత ఒక్కటే. ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు కొనుక్కోవాలంటే సాఫ్ తీయడం లేదు. ఎలాగా బల్బు కొనుక్కోలేదు, చీకట్లో ఉండలేదు కదా, తీరు తీస్తే పోలీసులు కేసు పెట్టేస్తున్నారు. తాగునీరు తాలూకా ఆ ప్లైపో పంబరు ఏదో పోయింది, అది షాప్కి వెళ్ళినందుకు షాప్ కూడా తీయడం లేదు. అట్లేదు ఒక నిత్యావసర వస్తువులు తప్పించి మీద తీయడం లేదు. కాబట్టి కొన్ని కొన్ని అవసరాలు తీరాలంటే సడలింపు మధ్య మధ్యలో ఈ ట్రాన్స్పోర్టేషన్ కేసునే కొద్దిగా అన్ని షాపులు కూడా తీసినట్టు, అన్ని రకాల షాపులు కూడా తీసినట్టు ఒకటి రెండు రోజులైన మధ్య మధ్యలో సడలింపు ఇస్తే ప్రజలు ఇబ్బందులు తగ్గుతాయి, ఈ ఆర్థికంగా కూడా ప్రభుత్వానికి బాగుంటుంది అనేది నా ఆలోచన. అయితే నా ఆలోచన మాత్రమే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అందరికన్నీ ముఖ్యం మన ప్రాణం, ఎవరికైనా ప్రాణం ఉంటేనే ఏదైనా చేయగలం, ఆ ప్రాణం లేకపోతే ఎన్ని కోట్లు ఉంటేనేమి, ఎంత లక్షాధికారి అయితేనేమి. మన మన స్పెయిన్ యువరాజు చనిపోయారు, ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి, బ్రిటన్ యువరాజు వీళ్ళందరూ కూడా వైరస్ వచ్చి వీళ్ళందరూ కూడా దేంట్లోనే. లాక్డౌన్ ఉల్లంఘన చేయకుండా ప్రజలు సహకరించాలన్నారు ఎస్ఐ రాజకుమారి. విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలో చెక్పోస్టులను ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజలందరూ లాక్డౌన్ పూర్తి స్థాయిలో పాటించాలని కోరారు. ఆమెతో పాటు పార్వతీపురం ఏఎస్పీ బిందు మాధవ్, సీఐ దాశరథి తదితరులు ఉన్నారు. ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, లేకపోతే ఈ లాక్డౌన్ ఆర్డర్ అమలు చేయడంలో ఏమైనా గ్యాప్స్ ఉన్నా వాటిని ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ఈ టైంకి రావడం జరిగింది. మరి ఎన్ రూట్ అన్ని చెక్ పోస్ట్స్ కూడా చెక్ చేసుకుంటూ మరి మెన్ అందరికీ కూడా వాళ్ళు తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి ముందు, ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్లో ఉంటున్నారు, పబ్లిక్తో డీల్ చేస్తున్నారు కాబట్టి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది కంపల్సరీ మెన్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవడం, తర్వాత శానిటైజర్ యూస్ చేసుకోవడం, చెక్ పోస్ట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ హ్యాండ్ గ్లోవ్స్ యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా జిల్లాలో ఉన్న మెన్ అందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఏమైనా షార్టేజెస్ ఉన్నా అవి తెలుసుకోవడానికి, అలాగే మెన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆల్రెడీ ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి కూడా ఒక నంబర్ని పెట్టి తర్వాత 24/7 అవైలబుల్గా ఉండేటట్టుగా మెన్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మెన్ అందరూ కూడా బయట డ్యూటీస్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్లో సడన్గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏదైనా రావచ్చు. సో ఆ విధంగా కూడా మెన్ ఫ్యామిలీ వెల్ఫేర్ దృష్ట్యా కూడా ఈ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెన్ యొక్క వెల్ఫేర్ అంతేకాకుండా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఫీల్డ్లో ఎలా ఉంది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా చెక్ చేయడానికి రావడం జరిగింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం పెద్దమేడిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ రెడ్డి ఎర్రినాయుడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అది విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్దమేడపల్లి గ్రామం అండి. నా పేరు రెడ్డి ఎర్రినాయుడు. కరోనా కారణంగా యావత్ దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది. అందువల్ల మా గ్రామంలో మాకు చేతనైన సహాయం
పేద కుటుంబాలకు చేయాలనే ఉద్దేశంతో కూరగాయల పంపిణీ చేపట్టామండి. మా ఊళ్ళో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మరియు మిగతా కుటుంబ కులాల వారికి ఈ కూరగాయల పంపిణీ చేసి మేము కొంత సహాయం అనేది అందించాలని అనుకున్నాము. అనుకున్న వెంటనే మాతో పాటుగా మా గ్రామంలో ఉన్నటువంటి యువత ఎంప్లాయీస్ అంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరికీ సహాయ సహకారాలు అందించారు. ఇదే విధంగా ఈ గ్రామంలో జరుగుతున్న ఏ విధమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమంలో కూడా యూత్ ఎంప్లాయీస్ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవ చేస్తూ ఉంటారండి. మా గ్రామం కోసం మేము ఏదైనా చేయాలని ఊరుతుంటాము. అందువల్ల అంటే మా గ్రామం నుండి పేద కుటుంబాలకి మా వంతుగా ఈ కూరగాయల పంపిణీ చేపట్టాము. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మాజీ ఎంపీపీ ప్రసాద్ బాబు. అధికారంలో లేకపోయినా పేద ప్రజల ఇక్కట్లు గ్రహించి ప్రసాద్ బాబు ఔదార్యం చూపించారు. ఇదే విధంగా రాజకీయ నాయకులు ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే లాక్డౌన్ సమయంలో ప్రజలకి ఎంతో మేలు చేసినట్టు అవుతుందన్నారు. జిల్లా రాజమహేంద్రవరం నగరం రైల్వే స్టేషన్ అసంఘటిత కార్మికులకు కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు చైర్మన్ శ్రీనివాసరావు. లాక్డౌన్ ప్రభావంతో రైల్వే స్టేషన్లో పనిచేసే అసంఘటిత కార్మికులకు బియ్యం మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చంద్రమౌళి, నాగరాజు, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, అలాగే స్టేషన్లో పనిచేసే వెండర్స్ టీ, కాఫీ, మీల్స్, వాటర్ బాటిల్లు, ఇలా కూల్ డ్రింక్స్ ఇలాగ అమ్మేవాళ్ళు, దాని తర్వాత లైసెన్స్ పోర్టల్ మా స్టేషన్లో ఎర్ర చొక్క వేసుకున్న లైసెన్స్ పోర్టల్, అలాగే పార్సల్స్లో పనిచేస్తున్న పచ్చ చొక్క వేసుకున్న లైసెన్స్ పోర్టల్, ఇలాగ సుమారు 170 మందికి ఈరోజు ఒక బస్తా బియ్యం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి అంటే 10 కేజీలు. జనతా కర్ఫ్యూ 22వ తారీఖుని మొదలైంది. దాని తర్వాత లాక్డౌన్ 14వ తారీఖు వరకు దాన్ని పోడించడం జరిగింది. లాక్డౌన్ పాటిస్తుంది మరి 22వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజకుమారుడు భరత్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద సేవా కార్యక్రమాలు జరిపారు. పార్టీ మండల కన్వీనర్ గులిపల్లి అచ్చారావు పారిశుద్ధ కార్మికులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ అధ్యక్షుడు సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలం గట్టు పంచాయతీ తరగోడులో దారుణం జరిగింది. మహిళను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. తరగోడు సమీపంలోని చెరువులో డ్రిప్ పైపులు మెడకు చుట్టి ఈడ్చుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సంఘటనా స్థలానికి బి కొత్తకోట ఎస్ఐ సునీల్ కుమార్, సిఐ అశోక్ కుమార్, డిఎస్పీ రావి మనోహర ఆచార్య చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. ఆదేశాలతో నరసరావుపేట పట్టణంలో ఆదివారం పూర్తిగా బంద్ చేస్తున్నట్లు డీఎస్పీ వీరారెడ్డి వెల్లడించారు. నరసరావుపేట పట్టణమంతటా ఆదివారం 24 గంటల పాటు పూర్తిగా అన్ని రహదారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పట్టణం నుంచి బయటకు వాళ్లను నరసరావుపేటలోనికి అనుమతించవద్దని క్లారిటీ ఇచ్చారు. రోడ్లపైన ఏదైనా వాహనం కనిపిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అందువల్ల పరిస్థితుల దృష్ట్యా మన ఆర్డీఓ గారు
రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా నరసరావుపేటలో ఆల్రెడీ రెడ్ జోన్ డిక్లేర్ అయిన ప్రాంతం ఉంది కాబట్టి రేపు టోటల్గా మొత్తం నరసరావుపేట మున్సిపాలిటీ అంతా కూడా క్లోజ్ డౌన్గా ఉండేటట్టుగా ఉత్తర్వులు చేస్తున్నారు. దాని కారణంగా ఎవరూ కూడా నరసరావుపేట పట్టణంలో ప్రవేశించడానికి కానీ బయటకు వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేయకూడదు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రయాణాలు చేసే వాళ్ళు, ఊళ్ళోంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయాణాలు మానుకోవడం అనే చేసుకోండి, లేదా వేరే రహదారిలో వెళ్ళండి తప్ప పట్టణంలోకి అనుమతించబడదు. రేపు ఇంక్లూడింగ్ మెడికల్ షాప్తో సహా మొత్తం అన్నీ బంద్ ఉంటాయి కాబట్టి ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండండి, అక్రమంగా బయటికి రావద్దు. అదేవిధంగా రోడ్ల మీద తిరుగుతున్న మోటార్ సైకిళ్ళు, కార్లు అన్నీ సీజ్ చేయబడతాయి. ఇంతకాలం మీకు మాట్లాడి భయపెట్టి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాం, అది అయిపోయింది. ఇక ముందు మీ బళ్ళన్నీ కూడా సీజ్ చేయబడతాయి, ఎవరిని తప్పు పట్టద్దు, బయటికి రావద్దు. అదేవిధంగా మన గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం రోడ్లు దిగ్బంధనం చేయడంలో భాగంగా ఆర్ఎండ్బి వాళ్ళ సహకారంతో అన్ని చోట్ల కూడా రోడ్లకి అడ్డుకట్టలు బిగించడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వాళ్ళ వ్యక్తిగతంగా వారి వారి దారులు వాళ్ళే దిగ్బంధనం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఎవరితోటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని చెప్పి వ్యక్తిగతమైన జాగ్రత్త మంచిదే, కానీ ఆ కారణంగా వేరే రకమైన గొడవలకు కారణం అవడం కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా ఎక్కడెక్కడ రోడ్లు ముగియాలనేది ఆర్ఎండ్బి వాళ్ళ ద్వారా మేము చర్యలు తీసుకుంటున్నాం. మిగతా వాళ్ళ జాగ్రత్త మంచిదే, కానీ అక్కర్లేని చోట ఇబ్బందులు గొడవలు పెట్టుకుంటే మాత్రం మీరు కొత్తగా ఇబ్బందులు పడతారు. దయచేసి ఆ రకమైనటువంటి పనులు చేయొద్దని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సహకరించండి. మళ్ళా రేపు తదుపరి ఏం చేయగలుగుతుంది అనేది మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో రేపు మళ్ళీ తెలియపరుస్తారు. కాబట్టి రేపు ఒక్కరోజు మాత్రం 24 అవర్స్ టోటల్ బంద్ ఉంటుంది, ఎవరూ రావడానికి వీల్లేదు. నరసరావుపేట పట్టణం అంతా కూడా ఎవరిళ్ళలో వాళ్ళు ఉండాలి, బయట వాళ్ళు ఎవరు రావడానికి ఊళ్ళోకి సంబంధం లేదు. ఊళ్ళో వాళ్ళు బయటకు వెళ్ళడా కూడా రావడానికి ఊళ్ళోకి సంబంధం లేదు. ఊళ్ళో వాళ్ళు బయటకు వెళ్ళడా కూడా అవకాశం లేదు, గ్రహించండి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవటీవీ న్యూస్.